ఫ్రెండ్స్ నేను ఇప్పుడు ఫ్లిప్కార్ట్లోనే ఒక ఆర్డర్ పెట్టాను. ఇది నెక్ బ్యాండ్ అన్నమాట. అయితే ఆర్డర్ చూస్తే ఫ్లిప్కార్ట్లో మాత్రం చాలా బాగుంది, అందుకని ఆర్డర్ పెట్టాను. ఇది మీకు కూడా నచ్చుతుందని చెప్పేసి నేను ఇది వీడియో పెట్టడం జరుగుతుంది. ఇది ఫ్లిప్కార్ట్ వరల్డ్ వాళ్ళది. అయితే ఇంతకుముందు ఫ్లిప్కార్ట్లోని ఆర్డర్స్ అయితే ఎలా వచ్చాయంటే ప్లాస్టిక్ ర్యాప్ మీద ప్యాక్ చేసేసి వచ్చేవి. ఇప్పుడు ప్లాస్టిక్ ర్యాప్ అనేది వాడకూడదని నిషేధించారు, అందుకని ప్రతి ఒక్కటి కూడా ఇలా అట్ట పెట్టి ప్యాకింగ్స్ వస్తున్నాయి ప్రతి ఒక్కటి కూడా. ఇది ముందు నేను ఇలా ఓపెన్ చేస్తాను. ఇందులో ఒక బాక్స్ ఉంది ఫ్లిప్కార్ట్ బాక్స్లోని. ఇది అయితే ఏంటంటే వన్ ప్లస్ బుల్లెట్స్ వైర్లెస్ జెడ్ బేస్ ఎడిషన్, బోల్డ్ బ్లాక్ కలర్ అనమాట. యాక్చువల్లీ బోల్డ్ బ్లాక్ అలాగే బ్లూ అలా చాలా కలర్స్ అయితే ఉన్నాయి. ఇది వన్ ప్లస్ అనమాట. యాక్చువల్గా బోట్ కూడా బాగానే ఉంటుందని అన్నారు, దాని బ్యాకప్ అది బాగుంటుంది అన్నారు. కానీ వన్ ప్లస్ అయితే మాత్రం చాలా బాగుంటుంది బేస్ సౌండ్ అది. నెక్స్ట్ వచ్చేసి దీని యొక్క నాయిస్ కంట్రోల్ అది కూడా చాలా బాగుంది అన్నారు, అందుకని వన్ ప్లస్ సెలెక్ట్ చేశాను. వన్ ప్లస్ బ్రాండ్ అంటే బ్రాండే ఇంకా ఎక్సలెంట్గా ఉంటుంది సెల్స్ అది కూడా, అందుకనే దీన్ని వన్ ప్లస్ షూట్ చేశాను. వన్ ప్లస్ బుల్లెట్ వైర్లెస్ ఇది జెడ్ ఎడిషన్ అనమాట, జెడ్ బేస్ ఎడిషను బాస్ ఎడిషన్ అనమాట. జెడ్లోని బాస్ ఎడిషన్ అంటే ఇంకా మీకు ఆ సౌండ్ కానీ మ్యూజిక్ కానీ కుమ్మేస్తుంది అనమాట, అంత బాగా సౌండ్ వస్తుంది, అందుకని చెప్పేసి తీసుకున్నాను. దీని యొక్క ఫీచర్స్ అయితే చూద్దాం ఒకసారి. చూడండి ఇదిగోండి బాస్ బూస్ట్ అనమాట. ఫస్ట్ దీనికి బాస్ బూస్ట్ అని ఫస్ట్ స్పెసిఫిక్గా మెన్షన్ చేశారు వీడు. నెక్స్ట్ వచ్చేసి దీని బ్యాకప్ టైం వచ్చేసి 17 అవర్స్ ఆఫ్ బ్యాటరీ లైఫ్ అంట. అంటే మనం ఒకసారి ఛార్జ్ చేస్తే కంటిన్యూస్గా 17 అవర్స్ మనం వినొచ్చు అనమాట. అలాగే వాటర్ అండ్ స్వెట్ రెసిస్టెంట్ అంటున్నాడు. వాటర్ అండ్ స్వెట్ రెసిస్టెంట్ అంటే మనకి యాక్చువల్గా చెమట అది పడుతుంటుంది కదా, ఆ చెమట పట్టినా సరే ఏమీ కూడా డ్యామేజ్ అనేది అవ్వదు అనమాట, అందుకని చెప్పేసి వాటర్ రెసిస్టెంట్. అలాగని వాటర్ రెసిస్టెంట్ అంటే మీరు వాటర్లో ముంచేసి తీద్దామంటే మాత్రం అవ్వదు. నార్మల్గా వాటర్ రెసిస్టెంట్ అంటే స్వెట్ అది ఉన్నా సరే ఏమీ అవ్వదు. నెక్స్ట్ వచ్చేసి ఛార్జ్ ఫర్ 10 మినిట్స్ టైము ఎంజాయ్ 10 అవర్స్. చూస్తున్నారు కదా మనం ఫుల్ ఛార్జ్ చేయడానికి అయితే ఎక్కువ టైం పట్టదు, అలాగే 10 మినిట్స్ ఇప్పుడు ఏదైనా ఎమర్జెన్సీ ఉంది మనకి అనుకుంటే జస్ట్ ఒక 10 మినిట్స్ ఛార్జ్ చేస్తే చాలు, 10 అవర్స్ మనం దీన్ని బాగా మనం వాడచ్చు ఎక్కడైనా సరే. ఎగ్జాంపుల్ మొబైల్ దగ్గర కార్లో కానీ అదర్వైజ్ బైక్ ఛార్జర్ కానీ ఏది ఉన్నా సరే సి టైప్ ఛార్జర్ ఉంటుంది కదా, దానికి మనం కనెక్ట్ చేసుకుంటే 10 మినిట్స్ ఛార్జ్ చేసుకుంటే చాలు మనం ఏం ప్రాబ్లం లేకుండా 10 అవర్స్ వరకు వాడచ్చు అనమాట. అలాగే వచ్చేసి నెక్స్ట్ వచ్చేసి క్లియర్ అండ్ స్టేబుల్ కాల్స్ అంట. కాల్స్ అయితే మాత్రం చాలా క్లియర్గా స్టేబుల్గా ఉంటాయని చెప్తున్నారు. నెక్స్ట్ వచ్చేసి ఆప్షన్ మ్యాగ్నెటిక్ కంట్రోల్ ఆప్షన్ అనమాట. ఇది మ్యాగ్నెటిక్ కంట్రోల్ ఆప్షన్ అంటే ఏంటంటే నార్మల్గా నెక్ బ్యాండ్స్ అనేవి అలాగే ఐడియల్ వదిలేస్తే ఛార్జింగ్ అనేది డిశ్చార్జ్ అవుతుంటాయి అనమాట. అయితే ఇది మ్యాగ్నెటిక్ కంట్రోల్ అంటే ఏమిటంటారంటే యాక్చువల్గా 2 ఇయర్బడ్స్ ఉంటాయి కదా, 2 ఇయర్బడ్స్ మనకి ఒక దగ్గర టచ్ అయినప్పుడు అది ఆటోమేటిక్గా స్లీప్లోకి వెళ్ళిపోతుంది అనమాట. స్లీప్లోకి వెళ్ళిపోవడం వల్ల మనకి ఛార్జింగ్ అనేది సేవ్ అవుతుంది అనమాట, అంటే ఎక్కువ టైం కూడా వస్తుంది ఎప్పుడైతే మనం యూజ్ చేస్తామో అప్పుడే. అట్ ద సేమ్ టైం మనం జస్ట్ ఏదైనా కాల్ వచ్చినప్పుడు ఇయర్స్లో ఇలా పెట్టుకోగానే అది కాల్ కూడా అటెండ్ అవుతుంది అనమాట. అది యాక్చువల్లీ మ్యాగ్నెటిక్ కంట్రోల్ నాకు తెలియదు, వేరే అతను నాకు చెప్పారనమాట, రిఫర్ చేశారు దాని నుండి మీకు నేను చెప్తున్నాను అనమాట మ్యాగ్నెటిక్ కంట్రోల్ అని. ఇంకా నేను ఇది ఓపెన్ చేయలేదు. అయితే కాస్ట్ వచ్చేసి ఫ్లిప్కార్ట్లో ఇది 1800 కొన్నాను నేను. ఇది కాస్ట్ వచ్చేసి 2190 ఎంఆర్పి 2190 చూపిస్తుంది, అంటే 2190 రూపాయలు అనమాట. ఫ్లిప్కార్ట్లో అయితే 1800కి కొన్నాను. అయితే నేను ఇంకొక అడ్వాంటేజ్ ఏమైందంటే ఫ్లిప్కార్ట్లో 1800 రూపాయలు ఉంది, అదే కాస్ట్ చాలా రోజుల నుండి ఉంది. ఆ కాస్ట్ తగ్గడం కోసం నాకు ఫోన్పే నుండి ఒక కూపన్ కూడా వచ్చింది 10%. అందులో నా 10% కూపన్ అప్లై చేయడం వల్ల ఇంకొక 180 రూపీస్ కూడా తగ్గింది, ఓన్లీ  1620 రూపీస్కి వచ్చింది అనమాట. చాలా రిలయబుల్ కాస్ట్కి వచ్చింది. నెట్ క్వాంటిటీ అని ఒకటి ఇస్తున్నాడు ఇందులో, ఏంటంటే 1 యూనిట్ కంటైన్ ఇన్ వన్ ప్లస్ బుల్లెట్స్ వైర్లెస్ జెడ్ బాస్ ఎడిషన్ బోల్డ్ బ్లాక్ అనమాట. నెక్స్ట్ వచ్చేసి ఇన్ఛార్జ్ కేబుల్. నెక్స్ట్ వచ్చేసి 1 నెంబర్ యూజర్ గైడ్. నెక్స్ట్ వచ్చేసి సేఫ్టీ అండ్ వారంటీ కార్డ్ ఇన్ రెడ్ కేబుల్ క్లబ్ వెల్కమ్ కార్డ్ అంట. ఈ ఆప్షన్ ఇవన్నీ ఉన్నాయి ఇందులో ఉన్నవి. అయితే ఇంపోర్టెడ్ అయితే మాత్రం ఇది ఢిల్లీ నుండి వచ్చింది మనకి. మ్యానుఫ్యాక్చరింగ్ అనేది కూడా
చైనా ఎడిషన్, కానీ బాగానే ఉంటుంది. చైనా ఎడిషన్ చాలామంది వాడట్లేదు కానీ బాగానే ఉంటుందండి. వారంటీ కూడా 1 ఇయర్ ఉంది, చాలా బాగుంది కాస్ట్ ఏదైతే. అయితే ప్రోడక్ట్ మోడల్ వచ్చేసి E304A Alpha అనమాట. ఏ అనమాట, ప్రోడక్ట్ కలర్ వచ్చేసి బోల్డ్ బ్లాక్, ఆరిజిన్ ఆఫ్ ప్రోడక్ట్ వచ్చేసి చైనా వచ్చింది. ఈ మంత్ మ్యానుఫ్యాక్చర్ వచ్చేసి అక్టోబర్ 2021 అండి. అలాగే దీని వెయిట్ ఎంత ఉందంటే 225.51 grams వస్తుంది. చాలా లెస్ వెయిట్ అండి, పెద్ద వెయిట్ కూడా కాదు. నెక్స్ట్ వచ్చేసి మనం ఇప్పుడు ఈ ప్రోడక్ట్ ఓపెనింగ్లోకి వెళ్దాము, ఓపెన్ చేసి చూద్దాం ఒకసారి ఎలా ఉందో లోపల. మొత్తం అంతా కూడా లామినేట్ చేస్తారు, ఎవరో దీన్ని ఓపెన్ చేసి చూడడానికి కూడా ఆప్షన్ లేకుండా. చాలా బాగుంది, అయితే ఇలాగే ఓపెన్ చేయాలి, ఇంకా ఆప్షన్ లేదు. మొత్తం అంతా కవర్తో లామినేట్ చేయడం వల్ల ఏదైనా రెయిన్ వచ్చినప్పుడు రెయిన్ అది పడి పాడైపోతుంది అన్నది కూడా లేదు. చాలా బాగుంది. అంతే, నేను కవర్ ఓపెన్ చేస్తాను, తర్వాత ఇక్కడ పైన ఓపెన్ చేయాలనుకుంటా. ఇది ఇదిగోండి 1+ Z+ ఎడిషన్. ఇది నేను కవర్ ర్యాప్ ఓపెన్ చేశాను. ఇది ప్యాకింగ్ అయితే ఎక్కడ ఓపెన్ చేయాలనే కన్ఫ్యూజింగ్గా ఉంది, కాకపోతే వెరీ ఈజీ. ఈ కింద ఇలా వచ్చాడు, ఇక్కడ నుండి ఇలా పట్టుకొని బయటకు లాగితే వచ్చేస్తుంది అన్నమాట. అంతే, చూసారు కదా, ఇది వచ్చేసి ఇందులోనే ఉంది ప్రోడక్ట్. చూడండి, ఇదన్నమాట ప్రోడక్ట్, చూస్తున్నారు కదా. నెక్ బ్యాండ్ లుకింగ్ వెరీ నైస్, చాలా లెస్ వెయిట్, ఎంత బాగుందో. ఇక్కడ ఒక ప్లాస్టర్ లాడ్ వేసేసారండి, అందుకనే రావట్లేదు. అది ఓపెన్ చేశాను, ఎందుకంటే లాక్ అయిపోయింది అందుకనే రాలేదన్నమాట. ఇంకొకటి వచ్చింది, చాలా గట్టిగా ప్యాకింగ్ అయి ఉంది. ఇదిగోండి, నేను చెప్పాను కదా మ్యాగ్నెటిక్ కంట్రోల్ అన్నాను కదా, ఇదే అన్నమాట. మ్యాగ్నెటిక్ కంట్రోల్ అంటే ఈ 2 ఇయర్ ఫోన్స్ మనం వాడలేనప్పుడు ఇలా వదిలేస్తే మ్యాగ్నెటిక్ కంట్రోల్లోకి వెళ్ళిపోయి ఆటోమేటిక్గా ఇది స్లీప్లోకి వెళ్ళిపోతుంది అన్నమాట. స్లీప్లోకి వెళ్ళిపోవడం వల్ల మనకి పవర్ సేవ్ అవుతుంది నెక్కి వేసుకున్న తర్వాత. ఇది వచ్చేసి ప్లస్ మైనస్ వాల్యూమ్ కంట్రోల్ చేసుకోవడానికి, అలాగే కాల్ అటెండ్ చేయడానికి సెంటర్ బటన్లో ఆప్షన్ ఉంది. ఇక్కడ సి టైప్ ఛార్జింగ్ పోర్ట్ ఒకటి ఇచ్చారు, ఇది మనకు కావాలంటే కవర్ ఉంచుకోవచ్చు లేకపోతే తీసేసుకోవచ్చు. ఇది ఇలా పెట్టుకుంటే ఐ థింక్ మేబీ సి టైప్ ఛార్జింగ్ పాయింట్ ఉంది కదా, అక్కడ డస్ట్ అది కూడా వెళ్ళకుండా ఉంటుంది. కాకపోతే ఇది కవర్ అయితే మాత్రం తీసేయాలి. ఇక్కడ మైక్ పాయింట్ కూడా ఉంది, ఇది మైక్ పాయింట్. ఇది కానీ ఉంటే మనకి వినిపించదు కాబట్టి కవర్ మనం రిమూవ్ చేసుకోవడం బెటర్ ఆప్షను. ఇది నెక్ బ్యాండ్ది, చూస్తున్నారు కదా మొత్తం ఒరిజినల్గా ఉంది. నెక్స్ట్ వచ్చేసి ఇంకేమి ఇచ్చారో చూద్దాం ఇందులోని. నెక్స్ట్ వచ్చేసి ఛార్జ్ ఫర్ 10 మినిట్స్, ఎంజాయ్ ఫర్ 10 అవర్స్ అని చెప్పేసి ఉంది. యాక్సెసరీస్ బాక్స్ అంట ఇది, యాక్సెసరీస్ బాక్స్ ఓపెన్ చేద్దాము. యాక్సెసరీస్ బాక్స్లు ఏమున్నాయో, యాక్సెసరీస్ బాక్స్ ఓపెన్ చేస్తే రెడ్ కేబుల్ క్లబ్ కార్డ్ అని ఒకటి వచ్చింది మనకి. స్కాన్ టు క్లెయిమ్ యువర్ వెల్కమ్ బెనిఫిట్స్ అంట. ఇది స్కాన్ చేసి మనం దీన్ని www.redcableclub.com అని చెప్పేసి ఆ సైట్లోకి వెళ్ళిన తర్వాత ఈ కోడ్ స్కాన్ చేసి కొట్టామంటే మనకి ఒక ఈ ఒక కార్డు ఒక బెనిఫిట్స్ మనకి వస్తాయన్నమాట, నెక్స్ట్ టైం ఏదైనా ప్రోడక్ట్ పర్చేజ్ చేయడానికి. నెక్స్ట్ వచ్చేసి మనకి సి టైప్ కేబుల్ ఒకటి ఇచ్చాడు, ఛార్జర్ అయితే లేదు. ఛార్జర్ మనకి మొబైల్ ఛార్జర్ ఉంటుంది కదా, దాంతో పెట్టుకోవచ్చు. అయితే కేబుల్ అయితే మాత్రం ఒరిజినల్, ఎందుకంటే 1+ సింబల్ క్లియర్గా కనిపిస్తుంది. అయితే కేబుల్ మాత్రం ఒరిజినల్ కేబుల్ అని అనుకోవచ్చు, ఎందుకంటే దీని యొక్క 1+ సింబల్ అయితే క్లియర్గా కనిపిస్తుంది సి టైప్. కాకపోతే ఎక్కువ లెంత్ లేదు, జస్ట్ కొంచెం ఉంది ఇది లెంత్ కూడా, తక్కువ లెంత్ అయినా పర్వాలేదు సరిపోతుంది. ఇంత ఉందండి ఇది లెంత్ అన్నమాట, కేబుల్ లెంత్. ఇంకంతే, నెక్స్ట్ వచ్చేసి ఇంకేమున్నాయో చూద్దాం ఈ బాక్స్లోని. లెట్స్ గెట్ స్టార్టెడ్ అని ఉంది. ఇదంటే మొత్తం అంతా దీని యొక్క ఇన్ఫర్మేషన్ అన్నమాట, గైడ్ కార్డ్ అన్నమాట. ఇదే వారంటీ కార్డ్ కింద కూడా మనం యూజ్ అవుతుంది అనుకుంటాను.
ఎలా పేర్ చేయాలి ఇవన్నీ ఆప్షన్స్ అయితే క్లియర్ కట్గా మెన్షన్ చేశారు. ఎలా స్టార్ట్ చేయాలని చెప్పేసి కంఫర్టబుల్ వియర్ అనమాట సింపుల్గా వేసుకోవడానికి. అలాగే నెక్స్ట్ మ్యాగ్నెటిక్ టైప్ పవర్ ఆన్ ఆఫ్ అదే చెప్పాను కదండి మ్యాగ్నెటిక్ కంట్రోల్ గురించి. మీకు ఇయర్ ఫోన్ ఈజ్ ఆటోమేటిక్ టర్న్ ఆన్ అండ్ వెన్ సెపరేటెడ్ అండ్ ఆటోమేటిక్లీ టర్న్ ఆఫ్ వెన్ క్లోజ్. అదే రెండు వేరువేరుగా ఉంటే ఆటోమేటిక్గా ఆన్ అవుతాయి, దగ్గరికి ఉంటే వెంటనే ఆఫ్ అవుతాయి అని చెప్తున్నారు. ఛార్జింగ్ ఇయర్ ఫోన్ పోర్ట్ అది చూపిస్తున్నారు. నెక్స్ట్ వచ్చేసి వాల్యూమ్ అప్ డౌన్, అలాగే పాస్ చేయడానికి ఫార్వర్డ్ చేయడానికి ఇవన్నీ ఆప్షన్స్ ఉన్నాయి, ప్లే కంట్రోల్ ఇవన్నీ. నెక్స్ట్ రీపేరింగ్ న్యూ డివైజ్ ఎలా పేర్ చేయాలని కూడా ఉంది. జస్ట్ ఏం లేదండి, అక్కడ ఒక అది పవర్ బటన్ లాగా ఉంది కదా, ఆ బటన్ని 5 మినిట్స్ హోల్డ్ చేసిన వెంటనే కంటిన్యూస్గా లైట్ వెలుగుతుంది, తర్వాత మనకి మొబైల్లోనే షో అవుతుంది అనమాట, దాన్ని కనెక్ట్ చేసుకోవాలి. ఇది ఈ బటన్ అనేది సెంటర్ బటన్ ఉంది కదండి, సెంటర్ బటన్ కంటిన్యూస్గా మనం ప్రెస్ చేసి పట్టుకుంటే ఆన్ అవుతుంది. ఇక్కడ వైట్ బ్లింక్ అవుతుంది, వైట్ లైట్ 5 సెకండ్స్ పట్టుకుంటే. కాకపోతే ఇప్పుడు మనం ఇది రెండు ఇలా అతుక్కొని ఉంటే మనకు లైట్ అనేది బ్లింక్ అవ్వదు, ఇదిలా తీస్తే తెలుస్తుంది మనకి బ్లింక్ అవుతుంది లేదో. చూసారు కదా వైట్ లైట్ బ్లింక్ అయింది, వైట్ లైట్ బ్లింక్ అయిందంటే మొబైల్కి అక్కడ మనకి డివైజ్లో కనిపిస్తుంది. ఇప్పుడు నేను మొబైల్లో ఓపెన్ చేసి చూపిస్తున్నాను, బ్లూటూత్ సెర్చ్ ఇందులో చూద్దాము. బ్లూటూత్ ఆన్ అయిన తర్వాత ఇదిగోండి చూడండి, వన్ ప్లస్ బుల్లెట్ వైర్లెస్ అని చెప్పేసి వచ్చింది కదా, ఇది క్లిక్ చేయాలి. క్లిక్ చేసి పేరు అని అడుగుతుంది, పేరు చేయాలని. ఇక్కడ కనెక్టెడ్ ఫర్ కాల్స్ ఆడియో అండ్ 80% బ్యాటరీ రిమైనింగ్, మనం దీని బ్యాటరీ పర్సంటేజ్ కూడా కనిపిస్తుంది మొబైల్, అదే మన హెడ్సెట్కి సంబంధించిన బ్యాటరీలే ఎంత ఉందో ఇంకా అది చూపిస్తుంది. ఇంకా నేను ఫస్ట్ టైం ఇంకా ఛార్జ్ చేయలేదు, యాక్చువల్గా తీసుకున్న తర్వాత ఛార్జ్ చేయాలి. నేను అన్బాక్సింగ్ చేస్తున్న వల్ల మీకు నేను ఛార్జ్ చేయడం చూపించడానికి అవ్వలేదు. నెక్స్ట్ వచ్చేసి మీకు ఇప్పుడు సౌండ్ ఎలా వస్తుందో ఒకసారి మ్యూజిక్ ప్లే చేసి చూపిస్తాను మీకు. మొరారిలో సాంగ్ ప్లే చేద్దాము. చూసారు కదా ఎంత బాగా వస్తుందో సౌండ్, అయితే బయటికి కూడా వస్తుంది మరి ఎక్సలెంట్ బాస్ అది కూడా. చూసారు కదా ఎంత బాగా వస్తుంది సౌండ్, అయితే మాత్రం కాల్స్ అవి కూడా చాలా క్లారిటీగా ఉంటాయి. ఈ రెండు ఇలాగ ఎప్పుడైతే కనెక్ట్ అయ్యాయో ఆటోమేటిక్గా స్లీప్ అయిపోయిందన్నమాట. మళ్ళీ ఓపెన్ చేసిన తర్వాత మనం ప్లే చేసుకోవచ్చు కావాలనుకుంటే. అలాగే ఇక్కడ నుండి కూడా పాస్ చేయడానికి ఆప్షన్ ఉంది, ఇది ఒకసారి క్లిక్ చేస్తే ఆగిపోతుంది, మళ్ళీ క్లిక్ చేయగానే ప్లే అయిందనమాట. ఈ రెండు కానీ ఇలాగైతే ఆఫ్ అయిపోతుంది. అంతేనండి, మరి బాస్ ఎడిషన్ ఇది బాగుంది కదా వన్ ప్లస్, నెక్స్ట్ టైం మీరు కూడా ట్రై చేయండి. ఓకేనా, చాలా బాగుంది కదా, ఒకసారి మీరు కొనండి, ఎలాగుందో మాకు కూడా చెప్పండి. నేనైతే మీకు రిఫర్ చేస్తున్నాను వన్ ప్లస్ బాస్ ఎడిషను, ఎక్సలెంట్ క్వాలిటీ అన్నమాట, ఇంకా తిరగలేదు. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే వెంటనే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.